హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగువా. ఇవాళ మనం చెట్టు కోసిన ఆకుతో గోరింటాకు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. దాంతో కూడా డిజైనర్గా ఎలా పెట్టుకోవాలో మనం ఎప్పుడు కూడా కోన్సే ట్రై చేస్తాం కదా, ఇష్టపడతాం అందరం కూడా. కానీ దీంతో కూడా మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చండి. ఇదిగోనండి మా పెరట్లో గోరింటాకు చెట్టు చక్కగా కోస్తున్నాను నేను. ఆషాఢ మాసంలో కంపల్సరీగా పెట్టుకోవాలంటారు కదండి. సంవత్సరం అంతా మనం కాములుగా కోన్స్ పెట్టుకున్నా కానీ ఆషాఢ మాసంలో కంపల్సరీగా ఆకుతో పెట్టుకుంటేనే అందమండి. అది దానికి మెడిసినల్ రీజన్స్ కూడా ఉన్నాయి కదా, అందుకనే పెద్దవాళ్ళు చెప్పారు అదే పెట్టుకోవాలని చెప్పి మనం అదే ట్రై చేద్దాము. సో ఆకు కోసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. చాలా మెత్తటి పేస్ట్ అనమాట, కాటుకలాగా అయిపోవాలి. చాలా మెత్త మెత్తగా అయితే మనకి కోన్తో పెట్టుకోవడం అంత ఈజీ అవుతుంది అనమాట. సో ఇలా పేస్ట్ చేసేసుకున్నాను నేను. కొంచెం చింతపండు వేసుకుంటే మనకి బాగా పండుతుంది. సో ఇప్పుడు మనం కోన్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. కొంచెం థిక్గా ఉన్న షీట్ అండి, పల్చటిదైతే అవ్వదు. ఇది ఆకు కదా, మామూలు అయితే పౌడర్ కాబట్టి సాఫ్ట్ కాబట్టి ఎలా ఉన్నా మనకి అయిపోతుంది. కానీ దీనికి కొంచెం మందంగా ఉన్న కవర్ తీసుకుంటే మనకి ఈజీగా దిగుతుంది అన్నమాట దాంట్లోంచి. సో ఇప్పుడు ఇలాగా కోన్లా చేసుకుని సెలో టేప్ అంటించేసుకుందాము. మనకి ఎంత సైజు వరకు కావాలో కోను, అంటే మన దగ్గర ఉన్న పేస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఆ సైజు వరకు చేసుకుని మిగిలింది కట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలాగొక నీట్గా రౌండ్ వచ్చే షేప్ వరకు కట్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు అంత ఇబ్బంది లేకుండా కోన్తో గోరింటాకు పెట్టుకోవడం కుదురుతుందండి. లేదంటే ఆ పుల్లలు అవి అడ్డుపడిపోతాయి కదా. పౌడర్ అయితే మనకు ఆ ఇబ్బంది ఉండదు, కానీ పేస్ట్తో మనకి అన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా. సో చాలా మెత్తగా రుబ్బాలన్నమాట ఇది మిక్సీలో మనం. ఇప్పుడు ఇదంతా ఇలా దగ్గర తీసేసుకొని కంప్లీట్ ఇంకా అది కింద దాకా వచ్చే వరకు కూడా నొక్కుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా టైట్గా ఉండాలన్నమాట అది, లేదంటే మధ్యలో ఊడిపోయి మొత్తము పైకి వచ్చేస్తుంది. ఇలా టైట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి, మ్యాక్సిమం టైట్నెస్ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక రెండు సెల్లో టేప్ స్ట్రిప్స్ పెట్టుకుని అంటించేసుకుందాము. అంతేనండి, చాలా ఈజీ. చూసారా కోన్ తయారు చేసుకోవడము. ఈ ప్రాసెస్ మీరు మామూలు గోరింటాకు పౌడర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక మనము ఎంత లావు కావాలనేది మనం కట్ చేసుకోవాలన్నమాట చివరన. ఇది ఆకు కాబట్టి మనము సన్నగా ఉంటే మాత్రం బయటికి రాదండి, కంపల్సరీగా కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. టిప్, మనకి మామూలు కోన్ డిజైన్స్ లాగా సన్నగా అయితే రాదు, ఇది లావుగానే వస్తుంది. కాకపోతే డిజైన్స్ ఎప్పుడు మనం చందమామలు అవి పెట్టుకుంటాం కదా ఆకుతో అనగానే, అలా కాకుండా డిజైన్ పెట్టుకోవచ్చు అనమాట. అదే చూపిస్తున్నాను నేను మీకు. ఇవాళ మనము కొంచెం వాటర్ వేసి రుబ్బుతాం కదండి, దానివల్ల కొంచెం వాటర్ వచ్చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. పక్కన ఒక క్లాత్ పెట్టుకుని అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇది కోన్తో పెట్టుకున్నంత ఈజీ అయితే కాదు, కొంచెం ఓపిక్గానే పెట్టుకోవాలన్నమాట, టైం పడుతుంది. మనం మామూలుగా ఎప్పుడు ఆ చందమామలు అవి పెడతామంటే పిల్లలు రారు కదండి దగ్గరికి. సో ఇలాగ ఒకసారి సరదాగా ట్రై చేయండి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇలా జాగ్రత్తగా కొంచెం కొంచెం తీసుకుంటూ రావాలండి, అడ్జస్ట్ చేసుకుంటూ, లేదంటే మొత్తం లావుగా వచ్చేస్తుంది ఒక్కొక్క దగ్గర. ఇది వేస్తున్నప్పుడు మీకు బాగా లేదేమో అనిపిస్తుంది, కానీ పండగకు మాత్రం చాలా బాగుంటుందండి డిజైన్. ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే డిజైన్స్ అంటే ఇప్పుడు పిల్లలు ఎవరు ఇష్టపడరు కదండి. సో కొత్తగా ట్రై చేద్దామని నేను ఇలా ట్రై చేశాను. ఎప్పుడు నేను కూడా అలా చందమామ అదే పెట్టేదాన్ని. నార్మల్గా ఎప్పుడు కోన్ పెట్టినా ఆషాఢ మాసంలో మాత్రం కంపల్సరీగా నేను ఈ ఆకుతో ఒకసారైనా ట్రై చేస్తాను, పెడతానమాట, పెట్టాలి కాబట్టి. కానీ ఈసారి ఏంటంటే రెగ్యులర్ డిజైన్ కాకుండా ఇలా పెడితే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారా వాటర్ వచ్చేస్తుంది, అదంతా జాగ్రత్తగా తుడుచుకుంటూ పెట్టుకోవాలండి. అది రావట్లేదని మీరు కన్నం అంటే చివరిన హోల్ పెద్ద చేశారంటే మాత్రం ఒకే దగ్గర ఎక్కువ పడిపోతుంది అనమాట. అలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు అలా పిండేసుకుంటే మనం క్లాత్లోకి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సో పడట్లేదని మాత్రం ఎక్కువ పెద్ద హోల్ చేసేసుకోకండి.
మామూలు మనం మెహందీ కోన్స్తో పెట్టుకున్నట్టు సన్నగా నాజుగ్గా మాత్రం రాదండి, కానీ పండగకు మాత్రం లుక్ చాలా బాగుంటుంది. ఒక టూత్పిక్ కానీ ఏదైనా చిన్న పుల్లత్ కానీ తీసుకుని ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే ఫైనల్గా అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుందండి. పండగకు కూడా చాలా బాగా వచ్చింది. చూసారా, ఇలాగ ఏదైనా ఎక్కడైనా కొంచెం లావుగా పడిపోయినా కోన్ నుంచి మనం ఇలాగ టూత్పిక్ కానీ దేంతోనైనా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. నేను ఒక చాలా సింపుల్ డిజైన్ పెట్టాను, మీరు ఏదైనా వేరే వేరే కూడా ట్రై చేసుకోవచ్చు. బాగా విసుగొస్తుందండి, కానీ బాగుంటుంది లాస్ట్లో. చూసారా, ఒక్కొక్క దగ్గర లావుగా పడిపోతుంది, దాన్ని మనం మెల్లిగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీగా పెట్టుకోవాలంటారు కదండి, ఇది దీనికి మనకి ఒంట్లో వేడంతా కూడా పోతుంది అన్నమాట. సీజన్ మారడం వల్ల మనకి అన్నీ ఇప్పుడు వస్తాయి కదా ప్రాబ్లమ్స్. మన పాత వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఏదో ఒక రీజన్తోనే చెప్తారు. అలాగే ఈ సీజన్లో మెహందీ పెట్టుకోవడానికి కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో కంపల్సరీగా ఆషాఢ మాసంలో మనం పెట్టుకుంటాము. ఆ పెట్టుకునేదే కొంచెం డిఫరెంట్గా పెట్టుకుంటే ఎలా ఉంటుందా అని నేను ట్రై చేశాను, ఎప్పుడు ఒకేలా కాకుండా. చూసారా, ఇలా పెట్టుకుంటే మనకి ఎలా కావాలంటే అలా షేప్ వచ్చేస్తుంది ఆ స్టిక్తో, మనము చిన్న పుల్ల ముక్కతో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే. అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ఒక దగ్గర లావుగా పడిపోతుంది కదా, దాన్ని మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన షేప్లో వచ్చేస్తుంది మొత్తం అంతా. నేను ఫస్ట్ సారి ట్రై చేస్తున్నానండి, అందుకనే మీకు మొత్తం అంతా చూపించాను. ఆ వాటర్ వచ్చేయడం అది ప్రాబ్లం కూడా ఉంటుందని. ఏదంటే మొత్తం అంతా అయిపోయాక ఇలా వస్తుంది అని చూపించడం కరెక్ట్ కాదు కదా, మీకు ముందే తెలియాలి కదా ఇలా వస్తుంది అని చెప్పి, అందుకే మొత్తం అంతా క్లియర్గా చూపిస్తున్నాను అన్నమాట. ఒక 1 అవర్ పట్టిందండి నాకైతే, కొంచెం ఓపిక ఉండాలి ఈ పనికి మాత్రం, సింపుల్గా అయిపోయేదైతే కాదు. డిజైన్ అంతా మనకి షేప్ అంతా కరెక్ట్గా రావాలంటే ఒకసారి పెట్టుకున్నాక మళ్ళీ ఫైనల్గా ఈ టూత్పిక్తో మనం టచ్అప్ ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి షేపు. మనం కోన్తో పెట్టుకునే గోరింటాకు బాగోదని అనను కానండి, ఇది వచ్చిన నిండుదనం అయితే అది ఖచ్చితంగా రాదు. ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, ఇది పండే కలర్ వచ్చాక అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. అసలు మనం నార్మల్ పార్టీస్కి వాటికి ఆ కోన్స్ అవి పెట్టుకున్నా, ఇలాగా పూజలకి వరలక్ష్మి వ్రతంకి ఆషాఢ మాసంలో అది మాత్రం ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ట్రై చేయండి, నేను కూడా ఇలా పెట్టుకున్నాను మా పాపతో పాటు. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ షేర్ and like my channel. Thank you.